हाई फ्रेंड्स ఈరోజు మనం ప్రపంచంలోనే ఖరీదైన పురుగు కోసం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ పురుగు కనిపిస్తే మీరు లక్షాధికారులు అయిపోవచ్చు, ఎందుకంటే దాని పేరు స్టాగ్ బీటిల్. ఒక పురుగు మిమ్మల్ని సంపన్నులను చేయగలదంటే నమ్మగలరా? కానీ అది నిజం, ఎందుకంటే ప్రపంచంలోనే అది ఖరీదైన పురుగు. మరి దానికి ఎందుకు అంత రేటు ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. పురుగుల్లో పాకేవి ఒక రకమైతే నడిచేవి మరొక రకం. బొద్దింకలు, పేడ పురుగులు, బద్ది పురుగులు ఇవన్నీ ఒకలాంటివైతే వీటిలో స్టాగ్ బీటిల్ అనే ప్రత్యేకమైన పురుగు ఉంటుంది. ఈ పురుగుని అమ్మిన ధరతో ఒక లగ్జరీ కారు కొనుక్కోవచ్చు, లేదా ఒక ఇల్లే కట్టుకోవచ్చు. చాలామంది ఇలాంటి పురుగుల్ని చూస్తేనే భయపడతారు, కొంతమంది ఇవి కనిపిస్తే పారిపోతారు. కానీ రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోయే ఛాన్స్ ఈ పురుగు వల్ల వస్తుందని తెలిస్తే ఆ పురుగుని ఎవరు వదిలేస్తారు? ఎవ్వరూ వదలరు. అయితే ఈ స్టాగ్ బీటిల్ 2 నుంచి 3 అంగుళాల పొడవు ఉంటుంది. దీన్ని భూమిపై చిన్నదైన ఆశ్చర్యకరమైన అరుదైన జీవిగా చెబుతారు. ఇవి మనకు ఎక్కడో కానీ కనిపించవు. అయితే స్టాగ్ బీటిల్స్లో 1200 రకాల జాతులున్నాయి. వీటి ఫ్యామిలీని ల్యూకెనిడీ అంటారు. వీటి 4 భాగాలుగా విభజించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురుగులకు ఇంత ధర ఎందుకంటే ఇవి ఆశ్చర్యకరమైనవి కావడమే. వీటికి ముందు ఉండే 2 కొమ్ములను చూడడం ద్వారా వీటిని గుర్తించవచ్చు. వీటి కొమ్ములు నల్లటి తల నుంచి వచ్చి ఉంటాయి. వీటి యొక్క సగటు సైజు 2 అంగుళాల నుంచి 4.8 అంగుళాల వరకు ఉంటుంది. కొన్నాళ్ళ కిందట జపాన్లో ఈ పురుగుల్ని పెంచుతున్న ఒక ఆయన ఓ స్టాగ్ బీటిల్ను $89,000, అనగా మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 65 లక్షల రూపాయలకు అమ్మేశాడు. అయితే దీన్ని కొనేందుకు ప్రజలు 1 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారట. నేషనల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం మగ పురుగులు ఆహారాన్ని తినవు. అవి తీయటి ద్రవాలను తాగుతాయి. మొక్కల్లో నీరు, పాడైన పండ్ల రసాలు తాగుతాయి. పాడైన కలపపై లార్వాను ఉంచి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. వీటికి ఉండే పదునైన కొమ్ములతో ఇవి మొక్కల బెరళ్లను తొలగించగలవు. పార్కులు, గార్డెన్లో బతికే ఈ పురుగులు పాడైపోయిన కలప ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీటిని పెంచుకుంటారు, కారణం అధిక ధరే. జపాన్లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే ఈ పురుగు జాతిలో అతి పెద్దది 8.5 సెంటీమీటర్లు, అంటే 3.34 అంగుళాలు ఉండేది. ఈ పురుగుతో రకరకాల మందుల్ని తయారు చేస్తారు. బ్రిటన్ పురాణాల ప్రకారం ఈ చెక్క పురుగులు ఉరుములు, మెరుపుల్ని తెప్పిస్తాయట. అలాగే తమ కొమ్ములతో భవనాలకు నిప్పు పెట్టగలవట. వర్షం పడుతున్నప్పుడు ఈ పురుగులను తలపై పెట్టుకుంటే తలపై పిడుగు పడదనే కథ ప్రచారంలో ఉంది. అందుకు గ్యారంటీ మాత్రం లేదు. అలా చేయకపోవడమే మంచిది, ఎందుకంటే ఈ పురుగుని తలపై పెట్టుకుంటే మన తల కొరికే వచ్చు. ఈ పురుగులు పెద్దవి అయ్యాక వీటి జీవితకాలం 1 వారాలే ఉంటుంది. గోరువెచ్చని ప్రదేశాల్లో ఇవి ఉంటాయి. చలికాలం రాగానే ఇవి చచ్చిపోతాయి. చలి ప్రదేశాల్లో కూడా ఇవి బతకలేవు. సాధారణంగా ఇవి 7 ఏళ్ళు బతుకుతాయి. ఈ పురుగులు మనుషుల జోలికి రావు. కానీ వీటి జోలికి వెళ్తే ముందున్న కొమ్ములు గుచ్చుకునే ప్రమాదం ఉంది. వీటికి దూకుడు ఉండదు, ప్రశాంతంగా ఉంటాయి. వీటిని గ్రామాల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తే పేదరికాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. పేదరికం అంటే ఏం లేదండి, ఈ పురుగులమ్మి వాళ్ళు లక్షాధికారులు కానీ కోటీశ్వరులు కానీ అవ్వచ్చు కదా, అలా అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? ఈ పురుగుల గురించి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే ఫ్యాక్ట్, ఖచ్చితంగా ఫ్యాక్టేనండి. ఇది జపాన్లో అయితే మాత్రం ఈ పురుగుల అమ్మకం అయితే ఉంది, మన దేశాల్లో అయితే లేదు. మన దేశాల్లో విరివిగా ఇలాంటి పురుగులు చాలా దొరుకుతాయి. మీకు తెలియదు ఏమి కాదు, ఈ పురుగుని మీరు కూడా చూసే ఉండొచ్చు. కానీ ఇలాంటి పురుగులు చూస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.